హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీరామ్. మీరు చూస్తున్నది తెలుగు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐడియాస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రస్తుతం ఈ కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న లోకల్ షాప్స్ ఓనర్స్ వారు, కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారు, ఇంటి వద్ద నుండి వ్యాపారం చేసుకునేవారు ఎటువంటి ఖర్చు లేకుండా బిజినెస్ను ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చో తెలియజేయబోతున్నారు. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం మన దేశంలో విజృంభిస్తున్న కోవిడ్ సమస్య వల్ల ఎక్కువ శాతం ప్రజలు బయటకు రావడం లేదు. అంతేకాకుండా స్థానిక షాపులకు వెళ్ళడానికి కూడా జంపుతున్నారు. వారు ప్రత్యామ్నాయంగా ప్రముఖ ఈ కామర్స్ మరియు గ్రోసరీ ఆన్లైన్ స్టోర్స్ యాప్స్ ద్వారా ఆన్లైన్లో షాపింగ్ చేసుకొని కావలసిన వస్తువులను, నిత్యావసరాలను ఇంటి వద్దకు తెప్పించుకుంటున్నారు. ఈ లాక్డౌన్ సమయం నుండి మెజారిటీ ప్రజలు ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీని కారణంగా ఆన్లైన్లో లేని లోకల్ షాప్ యజమానులు, ఇంటి వద్ద నుండి వ్యాపారం చేసుకునేవారు ఈ లాక్డౌన్ సమయం నుండి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారు కూడా ఈ ప్రయత్నాలను విరమించుకుంటున్నారు. పోనీ ఆన్లైన్లో బిజినెస్ చేద్దామా అనుకుంటే అందులోని పలు రకాల సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అవేమిటంటే, ప్రముఖ ఈ కామర్స్ మరియు గ్రోసరీ ఆన్లైన్ స్టోర్ యాప్స్లలో సెల్లర్గా జాయిన్ అయిన తర్వాత మనకు వచ్చే ప్రతి ఆర్డర్పై కమిషన్ చెల్లించవలసి ఉంటుంది. అంతేకాదు, కస్టమర్స్కు మన షాప్ నాకు ఎటువంటి సంబంధాలు ఉండవు. మన ప్రోడక్ట్ నచ్చిన అదే కస్టమర్ మన దగ్గర కొనే అవకాశాలు కూడా ఉండవు. ఆ ఈ కామర్స్ సంస్థ ఎవరికి ప్రయారిటీ ఇస్తే వారికి ఆర్డర్స్ వస్తుంటాయి. పోనీ వెబ్సైట్ కానీ లేదా మొబైల్ యాప్ను కానీ తయారు చేయించుకుందామంటే వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ డెవలప్మెంట్కు మరియు మెయింటెనెన్స్ చేయడానికి ఎంతో ఖర్చు అవుతుంది. అలాగనే ఆన్లైన్లో లేకపోవడం వల్ల ఎంతో బిజినెస్ కోల్పోతున్నారు. రెడీబీ యాప్ ఈ సమస్యలన్నింటికి పరిష్కారం చూపుతుంది. ఈ రెడీబీ యాప్లో ఫ్రీగా ఆన్లైన్లో బిజినెస్ స్టోర్స్ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈజీగా మీ ప్రొడక్ట్స్ యొక్క డిజిటల్ క్యాటలాగ్ను క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఆన్లైన్ స్టోర్ను, మీ ప్రొడక్ట్స్ను వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేసుకోవచ్చు. ఎవరికైనా మీ ప్రోడక్ట్ నచ్చితే రెడీబీ యాప్ ద్వారా మీకు ఆర్డర్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. అంతేకాకుండా కస్టమర్ల యొక్క ఆర్డర్ ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలుసుకునే ట్రాకింగ్ ఫెసిలిటీ కూడా యాప్లో ఉంది. ఈ రెడీబీని ఉపయోగించుకున్నందుకు ఎటువంటి మనీ పే చేయ అవసరం లేదు. అలాగే ఆర్డర్స్పై కూడా ఎటువంటి కమిషన్ పే చేయ అవసరం లేదు. రెడీబీ యాజమాన్యం మన దేశంలోని ఎంఎస్ఎంఈలకు, చిన్న వ్యాపారస్తులకు సపోర్ట్గా ఉండాలని ఈ యాప్ను తీసుకొచ్చారు. ఇది మన హైదరాబాద్ బేస్డ్గా ఇండియా అంతా సేవలు అందిస్తుంది. ఇది పూర్తిగా స్వదేశీ యాప్. మన పర్సనల్ డేటాకు పూర్తి సెక్యూరిటీ ఉంది. అలాగే ఇందులో అన్ని ఫీచర్స్ను ఫ్రీగా కల్పిస్తున్నారు. ఈ యాప్లో ఆన్లైన్ స్టోర్ ఏర్పాటు చేసుకోవడం వలన కేవలం లోకల్గా మాత్రమే కాకుండా మన దేశం ఏ లొకేషన్కైనా మన ప్రొడక్ట్స్ను పంపించుకోవచ్చు. తద్వారా మన బిజినెస్ను పెంచుకోవచ్చు. ఇటువంటి అద్భుతమైన యాప్లో కేవలం 30 సెకండ్లలోనే మీ బిజినెస్ ఆన్లైన్ స్టోర్ను ఏర్పాటు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు 4 స్టెప్స్లో రెడీబీ యాప్లో ఆన్లైన్ స్టోర్ను క్రియేట్ చేసుకోవచ్చు. స్టెప్ 1, మీరు ముందుగా మీ ఫోన్లోని గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి రెడీబీ అని సెర్చ్ చేసి రెడీబీ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత వెరిఫికేషన్ కోసం ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. స్టెప్ 2, వెరిఫై అయిన తర్వాత లాంగ్వేజెస్ డిస్ప్లే అవుతాయి. మీకు కంఫర్టబుల్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క బిజినెస్ నేమ్ను ఎంటర్ చేయండి. అలాగే మీ కంపెనీ లోగోను యాడ్ చేసుకోండి. స్టెప్ 3, ఇప్పుడు యాడ్ న్యూ ప్రొడక్ట్ అనే ట్యాబ్ను క్లిక్ చేసి మీ యొక్క ప్రొడక్ట్ను, అంటే ఫర్నిచర్ కానీ, డ్రెస్సులు కానీ, హౌస్ హోల్డ్ ఐటమ్స్ కానీ, డెకరేటివ్ ఐటమ్స్ లాంటివి, వాటి ఫొటోస్ను, వాటి నేమ్స్ను, ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ను, ఎంఆర్పి ప్రైస్ను, సెల్లింగ్ ప్రైస్ను యాడ్ చేసుకొని మన బిజినెస్ ఆన్లైన్ స్టోర్లో యాడ్ చేసుకోవాలి. స్టెప్ 4, ఇప్పుడు మన ఆన్లైన్ స్టోర్లో యాడ్ చేసిన మన ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ను మన ఫోన్లో ఉన్న వాట్సాప్ కాంటాక్ట్స్కి షేర్ చేసుకోవాలి. అలాగే ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా షేర్ చేసుకోవాలి. ఇంతే మీ ఆన్లైన్ స్టోర్ పూర్తిగా రెడీ అయినట్లే. ఇంకా మీ ప్రొడక్ట్స్ను డెలివరీ చేయడానికి ఛార్జెస్ ఏమైనా ఉంటే కనుక ఈ యాప్లో స్టోర్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి తర్వాత ఎడిట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అక్కడ మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి షిప్పింగ్ ఛార్జెస్ను యాడ్ చేసుకోండి. ఒకవేళ సమ్ అమౌంట్ ప్రైస్ కన్నా ప్రొడక్ట్స్ ఫ్రీగా షిప్పింగ్ అయితే సెకండ్ ఆప్షన్లో మినిమం అమౌంట్ని యాడ్ చేయండి. ఇంకా మీ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కోసం యాప్లో డిఫాల్ట్గా కొన్ని బిజినెస్ కార్డ్స్, బ్యానర్స్, వాట్సాప్ స్టేటస్ వంటివి ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మీ బిజినెస్ ఆన్లైన్ స్టోర్ను ప్రమోషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు షేర్ చేసిన లింక్ ద్వారా ఎవరైనా ఆర్డర్ చేస్తే రెడీబీ యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. ఆర్డర్ కన్ఫర్మ్ లేదా రిజెక్ట్ అని 2 ఆప్షన్లు వస్తాయి. మీకు ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తే వాళ్ళ వాట్సాప్ నెంబర్కు ఆర్డర్ కన్ఫర్మేషన్ మెసేజ్ వెళుతుంది. 2-3 వారాల్లో ఆన్లైన్ పేమెంట్స్ అండ్ డెలివరీ సర్వీసెస్ రెడీబీలో రానున్నాయి. ప్రస్తుతం టెస్టింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. ఆ సర్వీసెస్ వచ్చేంత వరకు గూగుల్ పే లేదా ఫోన్పే వంటి యూపీఐ పేమెంట్స్ యాప్ ద్వారా కస్టమర్స్ నుంచి అమౌంట్ పొంది మీరు కస్టమర్స్ ప్రోడక్ట్ డెలివరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్లో హోమ్ పేజ్లో మీరు షేర్ చేసిన లింక్స్ ఎంతమంది చూశారు?
మీకు ఈ నెల ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, పేమెంట్స్ ఎంత వచ్చాయి, కిందటి నెల ఆర్డర్స్ ఎంత, ఇలా అన్ని వివరాలు తెలిపే డాష్బోర్డ్ ఉంటుంది. అందులో టైం లైన్ కస్టమైజ్ చేసుకొని చూసుకోవచ్చు. మనకు తక్కువ ఆర్డర్స్ వస్తున్నాయంటే మన స్టోర్ను తక్కువ మంది చూస్తున్నారని తెలుసుకోవాలి. సో ఎక్కువ మందికి వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ యాప్స్ ద్వారా షేర్ చేసుకోవాలి. మనం అలా ఆన్లైన్లో షేర్ చేస్తే మనకు బిజినెస్ వస్తుందా అనే సందేహం కలగవచ్చు మీకు. ఎస్, తప్పకుండా బిజినెస్ వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏదైనా విషయం ఇతరులకు చెప్పాలంటే నేరుగా వెళ్ళి చెప్పేవారు, లేదా ఫోన్ కాల్ ద్వారా విషయాన్ని తెలిపేవారు, ఇంకా మొబైల్ మెసేజ్ ద్వారా తెలిపేవారు. నేడు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల ఎక్కువగా వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్ ద్వారా తెలియజేస్తున్నారు. సుమారు 50 కోట్ల ప్రజలు ఎక్కువ టైం ఈ సోషల్ మీడియా యాప్స్లోనే గడుపుతున్నారు. అందువల్ల మీరు మీ బిజినెస్ స్టోర్ లింక్స్ వీటిలో షేర్ చేసుకోవడం ద్వారా ఆర్డర్స్ పొంది ఎక్కువ ఆదాయం సంపాదించుకోవచ్చు. సో ఈ రెడీబీ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడానికి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, గమనించగలరు. ఫ్రెండ్స్, మన స్వదేశీ రెడీబీ స్టార్టప్ను ఆదరిద్దాం. మన ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకుందాం. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.